తెలుసు. నేను ఇప్పుడు దానికి కూడా లెక్క చెప్పారు. చెప్తున్నా ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఒక చిన్న ఇది ఉంది. సరే, ఆయన మాటలు రెండూ చెప్తున్నారు మీరు. అది సెల్ఫ్ ఫైనాన్స్ అవ్వాలన్నా సరే ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లుంటుంది, ఆ ఏరియా రోడ్లు కాలువలు అన్నీ కట్టిన తర్వాత అక్కడ ఫ్లాట్కి వాల్యూ పడుతుంది. అంటే మినిమం మౌలిక వసతులు కల్పించడానికి 110,000 కోట్ల రూపాయలు, ఇవాళ ఈ 4 ఏళ్ళు అయిన తర్వాత లెక్కేసుకుంటే అది 2 లక్షల కోట్లు అవుతుంది. అది ఇచ్చిపోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి మార్కెట్ వాల్యూ పెంచి మీరు అప్పుడు దాన్ని 20 కోట్లకు అమ్మి ఏమైనా డబ్బులు సంపాదిస్తారా? ఇక్కడ ఒక విషయం కూడా, ఇప్పుడు ఆ నిర్మాణంలోన మేమేమన్నా వేళ ప్రభుత్వంలో కొంత మైనర్ భాగస్వామ్యమే కానీ దాంట్లో మేమేమి పూర్తిగా సమర్థించుకుంటూ పోయినటువంటి సందర్భం కాదు. ముందుగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా చెప్పారు, అమరావతి ఏదైతే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యి ఇటు రైతులు గాని అటు ప్రజలు గాని లేకపోతే రాష్ట్రం గాని దాని తాలూకా ఫలాలు అనుభవించాలంటే 20 సంవత్సరాల కాల పరిమితి కూడా చెప్పారండి ఆవేళ. అది ఒక రోజులో అయిపోతుందని కూడా ఎప్పుడు చెప్పాల, మనం కూడా అన్నాం. ఇకపోతే మా స్టాండ్ అంటారా, మేము క్లియర్ గా చెప్తున్నాం ఆ రోజు నుండి కూడా మీరు చెప్పినటువంటిదే. అమరావతి నిర్మాణం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను తీసుకెళ్లి అమరావతిలో పెట్టమని ఏ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పాల. రాజధానికి అవసరమైనటువంటి ఏదైతే 4 ప్రధానమైనటువంటి విభాగాలు, 1 సెక్రటేరియట్, 2 అసెంబ్లీ, 3 రాజ్భవన్, 4 ముఖ్యమంత్రి నివాసం, ఇటు హైకోర్టు అనేది మేము మొదటి నుండి చెప్తున్నాం. ఇందులో భాగం కాదు, కర్నూలు కావాలని చెప్పేసి సరే అది పక్కన పెడితే ప్రధానమైనటువంటి రాజకీయ ఏదైతే రాజధానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి అవసరాలను తీర్చే హంగులు కావాలి అక్కడ. దీని వరకే ప్రభుత్వం కన్సర్న్ అవ్వాలి. మిగతా విషయాలు ఏవైనా మీరు చెప్తున్నా. ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ మీరు చెప్పేది మధ్యలో బ్రాకెట్లలో పెట్టుకునే పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పింది సింగపూరు లండన్కి మధ్యలో, అలాగే చెన్నై హైదరాబాద్ బెంగళూరు పక్కనున్న మధ్యలో ఉన్నాం మనం, మనకి పోటీగా దానికి పోటీ నగరం. అది 20 ఏళ్లలో తయారవుతుంది అని చెప్పాల, అది జరగడానికి ఆ తర్వాత 40-50 ఏళ్ళు. జపాన్ కి దగ్గర నేను చెప్పేది ఇక్కడే ఒక్క మాట, ఇవాళ కూడా వాళ్ళు కోరుకుంటుంది అది సార్, ఊరికినే ఓ ఊరు కాదు, ఓ ఊరు ఆల్రెడీ ఉంది. మీరు చెప్పినట్టు సెక్రటేరియట్ ఉంది, ఇంకో రాజ్భవన్ కూడా బెదవాళ్ళు ఉంది, అది తెచ్చి ఇక్కడ పెడితే అయిపోతుంది పోయిన 29 గ్రామాల్లో. అదే కోరుకుంటుంది పబ్లిక్, అది కాదు, నవనగరాలు అక్కడ కావాలని కోరుకుంటున్నారు, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ అక్కడ కావాలని కోరుకున్నారు, ఐటీ హబ్ అక్కడ కావాలనుకుంటున్నారు, సినీ విలేజ్ అక్కడ కావాలనుకున్నారు, టూరిజం విలేజ్ కావాలనుకుంటున్నారు, మెడికల్ హబ్ కావాలనుకుంటున్నారు, ఫార్మా హబ్ కావాలనుకుంటున్నారు, అన్ని అక్కడే కావాలని కోరుకున్నారు. ఆ నవనగరాల్లో అది ఉంది, ఆనాడు మీరు కూడా అంగీకరించినటువంటి, ఇప్పుడు అవన్నీ అక్కడికే కావాలని కోరుకున్నారు, అవన్నీ ముందు అక్కడికి రావాలి, అక్కడికి వస్తేనే వాళ్ళు కోరుకునే కళ నెరవేరుతుంది. ఆ కళ నెరవేర్చుతారా? సాయి గారు తిరుపతిరావు గారు చిన్న డిస్టర్బెన్స్, ఓకే సాయి గారు. ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది కేవలం రాజధాని రైతులు అనేది ఒక స్టేక్ హోల్డర్ సార్, ఒక పార్టీ. ఏదైతే ఎంటైర్ అమరావతి నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే అమరావతి నిర్మాణం కాకపోవచ్చు, లేకపోతే ఈ ఉద్యమం అవ్వచ్చు, ఉద్యమం నడుపుతున్నది అమరావతి రైతులు అయితే అవ్వచ్చేమో, కానీ అమరావతి అనేది యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరం. ఒక్క రైతుల తాలూకా డిమాండ్లకి ఏదైతే మొత్తం అంతా నిర్మాణం చేసి ఇవ్వాలి అనేసి అంటే అది జరిగే పని కాదు, అది మొదటి నుండి చెప్తున్నాం మేము. ఇవాళ అమరావతి రైతులు మీరు చెప్పినవన్నీ వాళ్ళకి అవుతుంది. ప్రజల్ని ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరినైనా వెళ్ళి అడగండి, మీరు చెప్పే అమరావతిలో ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా, ఇవన్నీ లేని అమరావతి చాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఓ బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్కి పోటీగా అమరావతి అనుకుంటున్నారా, లేకపోతే ఏమక్కర్లేదండి ఈ 3 ఉంటే చాలు మనకి అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలందరూ? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారా ఏంటి అనేది తర్వాత చెప్తా. ముందు మా అంశం అయితే ఏంటంటే నేను అదే చెప్పా, రాజధానికి అవసరమైనటువంటి మౌలిక వసతులతో అక్కడ పరిపాలన ప్రారంభమైతే దానంతట అవే అన్ని సమకూరుతాయి, తప్పిస్తే ప్రభుత్వం చేయాల్సిన పని లేదు అనేది మా విధానం మొదటి కూడా. ఇవాళ ప్రజలు హైదరాబాద్కి 350 ఏళ్ల తర్వాతనే హైటెక్ సిటీకి సంబంధించినటువంటిది ప్రారంభమైతే
అది ఇప్పటికి ముగిసింది. అంటే ఒక ప్రారంభం అనేటువంటిది అయితే అంత మాత్రం దాని అంతటా అది వచ్చేసేయు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావాలి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ మౌలిక వసతులు. మౌలిక వసతులు కల్పిస్తే రోడ్లు, డ్రైనేజీ, కాలవలు, మంచినీళ్లు ఇవి నాలుగు కల్పించాలా? ఇవి నాలుగు కల్పించాలంటే 8 కిలోమీటర్ల పరిధిలో 1,10,000 కోట్ల రూపాయలు కావాలి. అది కట్టేస్తే మీరు చెప్పినటువంటి విధంగా తర్వాత మిగతా దాని అంతటే అది అందుకుంటుంది. ఈ 1,10,000 కోట్లైనా మీరు ఇస్తారా? కేంద్రం ఇస్తుందా? సాయి గారు మంచి ప్రశ్న, కానీ దీనికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మీరు చంద్రబాబు నాయుడు గారు మొదటగా మాట్లాడినటువంటి మాటలు అవే. నిర్మాత ఆయన కదా, ఇవాళ ఈయన కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలాగో చేయట్లేదు. కానీ తరువాత ఆయన నాకు అర్థం కాలేదు, మీరు ఇప్పుడు ఆయన వదిలేస్తే మేము చేస్తామంటున్నారు, పోనీ మీరు ఎట్లా చేస్తారు చెప్పండి. దానికి ఆయన వదిలేశాడు, మేము చేస్తాం, మేము అధికారంలోకి వస్తానంటున్నారు కదా. మీరు వస్తే 1,10,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారా? ప్రాథమిక వసతులు ఇస్తారా? ఒక్క విషయం సాయి గారు, మేము చెప్తున్నాము అమరావతిలో ప్రాథమిక వసతులు కల్పన అది ప్రభుత్వం ఖర్చు పెడుతుందా లేదా కేంద్ర ప్రభుత్వం నుండి అడుగుతామా, లేకపోయినట్టయితే ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ దగ్గర నుండి, అమరావతి ప్రాజెక్ట్ దగ్గర నుండి తీసుకుంటామా అనేది తర్వాత నిర్ణయం చెప్తాము. కానీ మీరు అన్నటువంటి మౌలిక వసతుల కల్పనకి మేము కట్టుబడి ఉన్నాము. మేము అధికారంలోకి వస్తే అక్కడ రాజధాని అక్కడ కొనసాగుతుంది, తర్వాత అభివృద్ధి అనేది అది రెవల్యూషనరీగా జరుగుతుందా ఎవల్యూషనరీ జరుగుతుందా అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ప్రకారం అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని మొత్తం నవనగరాల నిర్మాణం చేసి అక్కడ చేస్తామని మీరు చెప్పండి. విశాఖపట్నం ఇక్కడ ఒక పాయింట్, ఒక కొత్త చర్చకు వచ్చినటువంటిది విశాఖపట్నం, అమరావతి, ఈ రెండిట్లో దేనికి ఖర్చు పెడితే తొందరగా ఆ నగరాలతో పోటీ పడుతుంది? సాయి గారు విశాఖపట్నం నేను ముందే చెప్పాను సార్, విశాఖపట్నంకి వీళ్ళేమి చేయక్కర్లేదు, విధ్వంసం చేయకుండా ఉంటే చాలు. విశాఖపట్నం అది ఆల్రెడీ అంతర్జాతీయ నగరంగా, అంతర్జాతీయ నగరాల తాలూకా అభివృద్ధి రేటుతో పోటీ పడుతున్నటువంటి నగరం సాయి గారు. అదే సార్, దాన్ని అది అయితే రాజధానిగా ఇమ్మీడియట్ గా సూటబుల్ అవుతుందా? అమరావతి సెట్ అయితే ఎన్నేళ్ళు పడుతుంది? అదైతే ఎన్నేళ్ళు పడుతుంది మిగతా హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పోటీకి అయితే? ఒక్క విషయం సాయి గారు, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ నేను చెప్తా. ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు 10,000 కోట్లు పెడతాం అంటున్నారు కదా, దేనికోసం? మా శ్రీకాకుళం వరకు కలపడానిక కాదు కదా, రాజధానికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు నిర్మాణమే కలపడానికి. విజయనగరం భోగాపురం కలిపితే ఎక్కడికి వెళ్తుంది? ఆ పక్కన మీరే కదా. నేను చెప్పేది సార్, సాయి గారు నేను చెప్పేది భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. వీళ్ళు 10,000 కోట్లతో భోగాపురం కలిపేస్తారండి. వీళ్ళు చెప్పేది ఏంటంటే రాజధాని, ఏదైతే వాళ్ళు అంటున్నటువంటి పరిపాలనా రాజధాని నిర్మాణానికి 10,000 కోట్లు అంటున్నారు. ఆ 10,000 కోట్లతోనే మొత్తం ఈ నిర్మాణం అంతా జరిగిపోదు. ఇదే 10,000 కోట్లు అక్కడ పెట్టి నిర్మాణం చేస్తారు చేస్తానని చెప్పట్లేదు. నేను ఇక్కడ మిమ్మల్ని అడిగిన పాయింట్ మీరు మిస్లీడ్ అవుతుంది. మిస్లీడ్ చేస్తోంది ఏంటంటే అక్కడ ఇంకేం కొత్త కట్టక్కర్ల, పైపైన ఏది ఇప్పుడు మీరు చెప్పే ఈ బిల్డింగ్లు అక్కడ కట్టుకుంటే అయిపోతుంది. అది కాదు ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు 1,10,000 కోట్లు పెడితే ప్రాథమిక వసతులతో కూడితే ఆ తర్వాత అభివృద్ధి దాని అంతటా అది జరగాల. విశాఖపట్నంలో వచ్చేటికి ఓ 10,000 పెడితే ప్రాథమిక వసతులు వస్తాయి, ఆ తర్వాత అభివృద్ధి ఆల్రెడీ అది ఈ ప్రాథమిక వసతులు అక్కర్లేదు. 1,10,000 కోట్ల రూపాయల ప్రాథమిక వసతులు అక్కడ అక్కర్లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. అయితే డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఇది వేగంగా డెవలప్ అవుతుందా, అది వేగంగా అంటే ఈ ప్రధాన నగరాలతో పోటీకి ఏది వేగంగా అందుబాటులోకి వస్తుంది? అయ్యగారు మీరు చెప్పినటువంటి ఈక్వేషన్ గురించి, ఏదైతే అమరావతి రాజధాని నేను మొదట మాట్లాడేటప్పటికి అదే చెప్పా, అమరావతి రాజధాని నిర్మాణం జరగక ముందు మాలో ఉన్నటువంటి అభిప్రాయం అదే. ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్తున్నా, మెజారిటీ పీపుల్, ఉత్తరాంధ్ర వాళ్ళు అందరం వైజాగే రాజధాని అన్నటువంటి అభిప్రాయము మీరు చెప్పినటువంటి ఆ ఈక్వేషన్ తోనే మేము ఆలోచన చేశాం. కానీ ఇవాళ ఏమంటాం అనేసి అంటే, అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వం ఒక 2,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 7,000 కోట్లు, పబ్లిక్ ప్రైవేటు కలిపి అక్కడ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత, ఒక ఒప్పందం జరిగిన తర్వాత, కొన్నాళ్ళు మనం అక్కడ 6 సంవత్సరాలు అక్కడి నుండి పరిపాలన సాధించిన తర్వాత ఈవేళ దాని గురించి చర్చ అవసరం లేదు. మళ్ళీ పాత మీరు అన్నివన్నీ కూడా బిఫోర్ అమరావతి మేమందరం యాక్సెప్టబుల్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు కొంత పెట్టడం జరిగింది కాబట్టి, ఆ నేపథ్యంలో ఇవాళ 6 సంవత్సరాలు అక్కడి నుండి పరిపాలన కొనసాగుతుంది
కాబట్టి ఈ 10000 కోట్లతో అక్కడ పెట్టి దాన్ని మళ్ళీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ఉందో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకొని రెవల్యూషనరీ చేంజ్ ఉంటుంది. మీరు రెవల్యూషనరీ ఏం చేయాల్సిన పని లేదు. రైట్, ఇది ఇవాళ చంద్రబాబు గారు మళ్ళీ వస్తేనే సాధ్యం అవుతుంది, బీజేపీ వస్తే ఏం సాధ్యం కాదు. మేము సాధ్యం, మేమే సార్ వచ్చేది కూడా మేమని చెప్పాము. మేమే చంద్రబాబు నాయుడు మీకైతే ప్లాన్ ఏం లేదని చెప్పేశారు కదా. మీరైతే ఉంటాట నాలుగుండు ఉంటాయి, మేము అట్లాగా మాట్లాడుతూ ఉంటుంటాం అంతే. కాదు కాదు సాయి గారు, క్షమించాలి, నేను ఒక్క విషయం స్పష్టం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అన్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అన్నాను. ఏం చేస్తామో మేము చెప్పాము. చంద్రబాబు గారు చెప్పినట్టు మీరు చేయరు కదా. పూర్తి చేస్తాం అంటున్నాం. మీరేమని చెప్పారు, దాన్ని అక్కడ ఉంచుతాం అన్నారు అంతే తప్పించి హైదరాబాద్ కి నన్ను చెన్నైకి పోటీ అని చెప్పలా. హైదరాబాద్ చెన్నై బెంగళూరు చంద్రబాబు గారు చెప్పారు నార్మల్ గా ఉంచుతానన్నారు. అవసరం లేదు సార్, ఎంత పోటీ పడతారు తనంతర దానిగా. ఏం శ్రీకాకుళం ఏమైనా పోటీ పడింది ఇంతకాలం, లేకపోతే విజయనగరం ఏమైనా పోటీ పడిందా? పోటీ పడలేదు కదా. దానంతరం ఎందుకు పోటీ పడతాయి? ఏదైనా మనం పెట్టే వస్తువుని బట్టి పోటీ పడుతుంది. నేను చెప్పేది అమరావతి, విశాఖపట్నం శ్రీకాకుళం పోటీ పడింది కదా. అమరావతి రాజధాని అదే సార్. కొత్త ప్రాంతం పోటీ పడాలంటే దానికి తగిన హంగులు ఇవ్వాలి. హంగులు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. మీరు ఇస్తారా? ఓ 100,000 కోట్లో 600,000 కోట్లో తెచ్చి అమరావతిని అభివృద్ధి చేసి చూపెడతారా? లేకపోతే ఓ మంగళగిరి లాగానో, లేకపోతే కనుక మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి పలాస లాగానో ఊరుగా మిగుల్చుతారా అమరావతిని? అలా మిగలదు అని చెప్తున్నాను. ఏదైతే 10000 కోట్ల రూపాయలు ఎదుగుతుంది అని అడుగుతున్నా సార్ నేను. మీరు డబ్బులు